అసెంబ్లీ కాస్త ఘర్షణల వేదిక అయిపోయింది. దానికి కారణం రాజకీయం, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్. అందరి అటెన్షన్ మన వైపుకి తెచ్చుకోవాలనుకోండి. సరే, దీంట్లో కొన్ని ప్రొసీడింగ్స్ పక్కకి వెళ్ళిపోయినాయి. అది కాస్త బూతుల పంచాంగం అయిపోతుంది. అదే సందర్భంలో ఆకస్మికంగా వాడేటువంటి పదజాలాలలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిత్వ హననాలు జరిగిపోతున్నాయి. చివరికి నిన్న జరిగినటువంటిది నిన్న ఇవాళ పెద్ద చర్చనీయాంశమైంది. అదేంటి అంటే, అసెంబ్లీ బయట నిరసన తెలియజేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా, అది హైప్ కావడానికిలో చేసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగా జరిగినటువంటిది కీలకమైనటువంటి అంశం ఒకటే. అది ఎవరికెవరి కోసమైతే వచ్చారు, అంటే మీడియాకి అన్యాయం జరుగుతుంది అన్నటువంటి కోణంలో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో, మీడియా మొత్తం డైవర్షన్ కోసం చేసినటువంటి ప్రయత్నం ఏంటి అంటే, లోపలికి చొరబడేటువంటి ప్రయత్నం చేయడం కార్యకర్తలు నాయకులతో. ఈ సందర్భంగా జరిగినటువంటి దృశ్యాలు ఒకసారి చూద్దాం. ప్రతిపక్ష నాయకుడు ఆపుతారా మీరు? ప్రతిపక్ష నాయకుడు ఆపుతారా మీరు? మీకు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడు ఆపుతారా మీరు? ప్రతిపక్ష నాయకుడు ఆపుతారా మీరు? ప్రతిపక్ష నాయకుడు ఆపుతారా మీరు? ప్రతిపక్ష నాయకులు లేరా మీరు? తప్పు చూసుకోండి.
ఈ మొత్తం వీడియోలను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ అంశంలో ఇప్పుడు లోపల బయట ఇద్దరు కూడా చెరొక రాజకీయ జూదం నడుపుకున్నారు. ఇక్కడ రాజకీయం ఎన్నో డౌట్ అందులో ఒకటి, బయట జరిగినటువంటి రాజకీయ ఎత్తుగడ ఏంటంటే వాస్తవంగా ఒకే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తుంటే ఆపడం అనే సీన్ ఉండదు. సాధారణంగా మార్షల్స్ చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు, చాలా మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తారు, వచ్చే వాళ్ళకి నమస్కరిస్తారు, లోపలికి రమ్మంటారు, వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు. చీఫ్ మార్షల్ మరింత బాధ్యతగా ఉంటారు, వాళ్ళకి గైడ్లైన్స్ కానీ వాళ్ళకు ఉండేటువంటిది ఎక్కడా కూడా వాళ్ళు పోలీసులుగా ప్రవర్తించరు. పోలీస్ శాఖల తరపునే ఉన్నా కూడా వాళ్ళ ప్రవర్తన అంతా కూడా చాలా హుందాగా గౌరవంగా సంప్రదాయబద్ధంగా ఉంటుంది. నమస్కారం పెడతా లోపలికి రిసీవ్ చేసుకోవడం కానీ ఇది ఇక్కడ జరిగిందల్లా ఏంటంటే ఒకసారిగా ప్లికార్డులు పట్టుకున్నట్టు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటుగా కార్యకర్తలు అందరూ వస్తున్నప్పుడు లోపలికి అందరినీ పంపించేస్తే కనుక ఆ లోపల వాళ్ళతో ఏమైనా జరగచ్చును. అక్కడ అసెంబ్లీ లోపలికి పోయి అయ్యని పట్టుకుని వెళ్తే కనుక మొత్తం వీళ్ళ ఉద్యోగాలు పోతాయి అన్నమాట, లోపలికి రానియరు, అది తెలుసు వీళ్ళకి కూడా. అందుకని సాధారణంగా ఏంటంటే యాజిటేషన్ జరిగేటప్పుడు ప్లికార్డులు అవి పట్టుకుని అక్కడ దాకా వస్తారు ముందు దాకా, ఆ తర్వాత వదిలేసేసి వెళ్ళిపోతారు, లోపలికి వెళ్ళిపోతారు. అలా కాకుండా గేట్లు తీసుకునే ప్రయత్నం చేయడం, తోసే ప్రయత్నం చేయడం, స్వయంగా చంద్రబాబు లోకేష్ల ముందుండి తోసేటువంటి ప్రయత్నం చేయడం, ఈ సందర్భంలో మాటలు, ఈ మాటల్లో బస్టర్డ్ అనేటువంటి పదం వాడారనేటువంటిది తాజాగా వైసీపీ కనిపెట్టినటువంటి అంశం. దాని మీద క్షమాపణ చెప్పాలంటే ఈవేళ దాన్ని రివర్స్, అంటే నిన్నేమో చంద్రబాబుకి అన్యాయం చేస్తారు, చంద్రబాబు గొంతుక్కుతారు, చంద్రబాబుని అడ్డుకుంటారా, చంద్రబాబు చొక్కా పట్టుకుంటారా, చేత్తో తోసేస్తారంటూ నేను తెలుగుదేశం హడావిడి చేసిన. అక్కడ చూస్తుంటే లోపలికి చొరబడి వస్తున్నప్పుడు కూడా మార్షల్ మీద పడట్లేదు, అక్కడ ఆగుతున్నారు, అక్కడ వీళ్ళే గట్టిగా దబాయిస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, తిట్టేస్తున్నారు, బెదిరిస్తున్నారు, ఎందుకు రాని ఇరది మా హక్కు అంటున్నారు. నిజమే లోపలికి రావడానికి అందరికీ హక్కు ఉంది, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రమే, వెనకాల ఉన్న వాళ్ళందరినీ వేసుకురావడానికి కాదు. అట్లాగే ప్లికార్డులు పట్టుకురావడానికి కాదు, జెండాలు పట్టుకురావడానికి కాదు, బ్యానర్లు పట్టుకురావడానికి కాదు. మా చేతిలో పేపర్లు ఉంటే అది లాక్కుపోయారు, అది కావాలన్నీ చూపెట్టారు పేపర్లు ఇక్కడికి వాళ్ళకి, దీన్ని దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి. ఇదంతా కూడా ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడలో భాగంగానే మమ్మల్ని తొక్కేస్తున్నారని చూపించడం కోసం టీడీపీ వేసినటువంటి ఎత్తు. దీంతో కొంతవరకు నిన్నంతా కూడా హైప్ క్రియేట్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇవాళ దాంట్లో ఉన్నటువంటిది అంతా క్లీన్గా వినేటువంటిది ఎవరో ఒక విభాగానికి అప్పచెప్పినట్టుంది వైసీపీ. వాళ్ళందరూ విని అందులో జరిగినటువంటి రెండు మూడు లోపాలు ఏవైతే అటు లోకేష్ లోపలికి వస్తున్నప్పుడు వేసినటువంటి కేకలు, అదే సందర్భంలో చంద్రబాబు మాట్లాడినప్పుడు మాటలు, వీటిని పట్టుకుని బాస్టర్డ్ అన్నారు కాబట్టి క్షమాపణ చెప్పాలంటూ వీళ్ళు ఎదురు రాజకీయ ఎత్తుగడేశారు. చివరికి చంద్రబాబు నేను క్షమాపణ చెప్పనంటూ ఆయన మీద చర్యకి వీళ్ళకి ఇవ్వడం, అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మమ్మల్ని తప్పుగా ప్రచారం చేసిందంటూ వాళ్ళు అటు చంద్రబాబు కానీ వీళ్ళు ఎమ్మెల్యేలందరూ కలిసి అటు లేఖ రాయడం స్పీకర్కి. ఇదే సందర్భంలో తెలుగుదేశానికి బలం ఉన్నది శాసన మండలిలో కాబట్టి అక్కడ చైర్పర్సన్ తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఉన్నారు కాబట్టి అక్కడ వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం మార్షల మీద, దాంట్లో తెలుగుదేశం వేసిన వీడియో చూపెడతామంటాం, అక్కడ బొత్స సత్యనారాయణ అడ్డుపడి మా వీడియో కూడా చూపెట్టాలంటూ వాళ్ళకి చూపెట్టకూడదని చెప్పడం, అయినా కూడా రెండింటిని చూస్తానంటాం. తద్వారా మార్షల్స్కి తమ చేతిలో పవర్ ఉంది కాబట్టి అక్కడ మార్షల్స్కి వార్నింగ్ మండలి ద్వారా ఇప్పించడం కోసం అని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ అయితే ఇక్కడ జరిగేది దీనికి ఎవరో మనం వెంటనే అగ్రెసివ్గా రగిలిపోవాల్సినటువంటి అంశం కాదు. ఇద్దరు ఎత్తు పై ఎత్తు, అది దృశ్యం ఆధారంగా వేసుకున్నటువంటిది. ఇక నుంచి జర్నలిస్ట్ సాయి వీడియోలు వన్ లైన్ యాప్లో కూడా అందుబాటులో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కేటగిరీలో ఉన్న జర్నలిస్ట్ సాయి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. One line, it's for everyone.